మెదక్ జిల్లా రామలపేట మండలం శ్రీ వెంకటేశ్వర కాలనీలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మద్దల సత్యనారాయణ దామోదరరావు మాట్లాడుతూ యోగా ప్రియులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంత సౌభాగ్యవంతులైన ఆరోగ్యాన్ని ఆనందాన్ని కలిగి లేని వారు అభాగ్యులేనని, ప్రతిరోజు యోగాసనాలు ప్రాణాయామం సాధన చేయటం వలన వ్యక్తి ఆరోగ్యంతో పాటు మానసిక ఉద్రిక్తత నుండి రక్షణ పొంది మనశ్శాంతిని పొందవచ్చని అన్నారు. పతంజలి మహర్షి రచించిన యోగ సూత్రాలు మనకు మార్గదర్శకాలని, ఆయన ప్రతిపాదించిన అష్టాంగ యోగం అతి ముఖ్యమైనదని, అందులోని యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యానం సమాధి వంటి విభాగాలపైన పూర్తి అవగాహనతో యోగాను సాధన చేసినచో వారు పరిపూర్ణ యోగులు అవతారడంలో ఆశ్చర్యం లేదన్నారు. కానీ ప్రతి ఒక్కరూ శిక్షకుని సమక్షంలో మాత్రమే యోగా నేర్చుకోవడం ఉత్తమమని, కావున ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగాను ఆచరించవలసిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద చిన్న తేడా లేకుండా కాలనీ వాసులు ఉత్సాహంతో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. మన శ్రీ వెంకటేశ్వర కాలనీలో ప్రప్రథమంగా యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది అతి సంతోషమైన విషయం. అలాగే ఇది ఏదో మనము కాదు, గత పూర్వీకుల నుంచి ఈ యోగాసనం అనేటివి ముందుకు వచ్చినవి. కాకపోతే ఏంటంటే దీన్ని ప్రస్తుత సమాజంలో అంతర్జాతీయంగా విస్తరింపజేసి దీంట్లో ఉన్నటువంటి సుమారుగా 5000 యోగాసనాలు ఉన్నాయి. కాకపోతే మరీ ముఖ్యంగా ఒక 500 వరకు ప్రధానంగా ఉన్నవి, వాటినే మనం ఆచరిస్తూ ఉన్నాము. ఆ 500లో ఒక 5 నుంచి 10 వరకు చేసినప్పటికీ ఉచిత ఆరోగ్యాన్ని సంపాదించిన వారం అవుతాము. దీన్ని ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ ముందుకు వెళ్తే ఎంతో బాగుంటుందని ఆశిస్తున్నాం. యోగా దినోత్సవం సందర్భంగా మన కాలనీ వాసులు భరత్ యోగా మాస్టర్ ఆధ్వర్యంలో యోగా ఆసనాలు ఈరోజు నేర్పించడం, మన కాలనీ వాసులందరికీ నేర్పించడం జరిగింది. ఇదే యోగా కార్యక్రమాన్ని రోజు క్రమంగా నిర్వహిస్తారని నేను కోరుకుంటున్నా. అయితే ఈ యోగా వలన వచ్చే లాభాలు ఏంటి అంటే, ఈ యోగా అనేది మన భారతదేశంలో పుట్టింది. ఇవాళ 217 దేశాలల్లో యోగా అనేది మొత్తం విస్తరించిపోయింది. యోగా వలన కలిగే లాభాలు, యోగా అనేది ఒక హిందువులది మాత్రమే అనేది ఒక సమాజంలో ఉండే, ఇవాళ అరబ్ కంట్రీస్ ముస్లిం కంట్రీస్ అందరూ కూడా యోగా, శ్రీ శ్రీ రవిశంకర్ గురుజీ, బాబా రామ్దేవ్జీ, మన యోగా మహర్షి యోగా, ఇవన్నీ ప్రపంచ దేశాలకు యోగా అనేది తెలియజేసినాయి.